లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులకు చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం స్వనిధి అనే పేరుతో పిఎం స్వనిధి అనే పథకాన్ని మీద తీసుకొచ్చింది దీని ద్వారా పదివేల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది అయితే దీనికి చేయాల్సిందల్లా ఇమీడియట్గా వెబ్సైట్లోకి వెళ్ళి చిరు వ్యాపారులు కానీ బండి వ్యాపారులు కానీ వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకుంటే పదివేల రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్లను కూడా ఈ పిఎం స్వనిధి పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయి కేటాయించింది దీని ద్వారా దాదాపు యాభై లక్షల మంది చిరు వ్యాపారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన అయితే దీనికి సంబంధించింది ఎవరైనా ఇమీడియట్గా చేయాలి అంటే వాళ్ళు దీనికి అర్హులు కాదో కూడా తెలుసుకోవాలంటే ఇమీడియట్గా పిఎం స్వనిధి డాట్ ఎంఓహెచ్యుఏ డాట్ జీఓవి డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్లోకి ఇది ఓపెన్ చేసిన వెంటనే అక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తోంది ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ కేటగిరీ కూడా వెండర్ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఆ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు మీ చిరునామాని ఇమీడియట్గా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది ఆ సంబంధిత డాక్యుమెంట్స్ని కూడా మీరు దగ్గర పెట్టుకుని సబ్మిట్ చేయాలి ఆ సంబంధిత డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డు ఆధార్ మెంబరు నెంబరు అలాగే మొబైల్ నెంబరు లేదంటే అర్బన్ అంటే సిటీస్లో కానీ లేదంటే లోకల్ గాని బా అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసిన ఈ వెండర్లకి కొన్ని ఐడి కార్డులు కూడా ఇస్తున్నారు ఈ మధ్యన అటువంటివి లేదన్నా ఏమైనా సర్టిఫికెట్లు ఇటువంటి ఏమన్నా అక్కడ అడుగుతుంది అవన్నీ కనుక ఇమీడియట్గా అప్లై చేసేస్తే వెంటనే ఎలిజిబిలిటీ మీకు లోన్ ఎంత ఉందో ఏంటో చూపిస్తుంది ఇమీడియట్గా మీ ఖాతాలో కూడా పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది నిజంగా పీఎం స్వనిధి పథకం పేరుతో చిరు వ్యాపారాలకు అందిస్తున్న చిరు వ్యాపారస్తులకు అందిస్తున్న ఒక శుభవార్త ఇది ఈ పదివేల రూపాయల రుణం పొందాలి అనుకుంటే అర్హులైన వారు ఇమీడియట్గా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి